ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు దృఢ సంకల్పానికి కృషి తోడైతే విజన్ తప్ప అపజయం అంటూ ఉండదు ఎన్ని అడ్డంకులైనా అధిగమించగలుగుతారు అలా ఐఏఎస్ కొట్టి చూపించింది మదురైకి చెందిన పూర్ణ సుందరి చిన్నతనంలోనే చూపు కోల్పోయిన కుంగిపోలేదు పట్టు వదలలేదు ఆశయాన్ని వీడలేదు చూపు లేకపోతేనే కొండంత ఆత్మవిశ్వాసం ఆమె సొంతం దానికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపించారు పూర్ణ వికలాంగులకే కాదు ఎవ్వరికైనా సివిల్స్ కొట్టడం అంత ఆశామాషి కాదు అయినా కష్టపడి చదివింది దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఐఏఎస్ గా బాధ్యతలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది గురి సూటిగా ఉంటే ఆకాశంలో ఉన్న చుక్కనైనా కొట్టేయొచ్చు అని నిరూపించారు పూర్ణ ఆరేళ్ల వయసులోనే కళ్ళు దెబ్బతిన్నాయి క్రమంగా పూర్తిగా చూపు కోల్పోయింది మొదట్లో ఇబ్బంది పడిన తల్లిదండ్రులు ఆమెలో నింపిన ఆత్మవిశ్వాసం ఆమెను ఐఏఎస్ గా నిలబెట్టింది అందుకే నేడు అందరికీ ఎంతో కష్టతరమైన సివిల్స్ ను సాధించింది తల్లిదండ్రులు స్నేహితులు సహకారంతో ఒక్కొక్క అడుగు ముందుకేసి ఐఏఎస్ కు ఎంపికైంది సుందరి తండ్రి మురికేషన్ మదురైలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు తల్లి గృహిణి వీరికి ఇద్దరు పిల్లలు కూతురు పూర్ణ సుందరి మరో కొడుకు ఉన్నారు పూర్ణ పుట్టుకతోనే అంతురాలు కాదు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విధి వక్రీకరించింది క్రమంగా చూపు మందగించింది ఎన్ని హాస్పిటల్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది చివరికి శాశ్వతంగా అంతురాలైంది దాంతో పూర్ణను బ్రెయిలీ స్కూల్లో చేర్పించారు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు తల్లి దగ్గర కూర్చోబెట్టుకుని పాఠాలు చదివించేది 10th ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన పూర్ణ బిఏ లిటరేచర్ తర్వాత సివిల్స్ ను టార్గెట్ చేసింది తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి ఎంతో కష్టపడేవారు వారి కష్టాలను పూర్ణ అర్థం చేసుకుంది తాను కష్టపడి చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని అనుకుంది అందుకోసం రెయింబవళ్ళు కష్టపడి చదివింది ఐఏఎస్ కావాలనే సంకల్పాన్ని నిర్దేశించుకుంది చూపు లేకపోవడంతో కోచింగ్ వెళ్లడం కష్టమైంది ఇంట్లోనే ఆన్లైన్లో ఆడియో క్లాసులు వింటూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేది అయితే ఆడియో క్లాసులు వింటూ ఎగ్జామినేషన్లకు ప్రిపేర్ కావటం సాధారణ మనుషులకే చాలా కష్టం కానీ పూర్ణ దాన్ని ఎప్పుడు కష్టంగా భావించలేదు ఆమె సంకల్పానికి తల్లిదండ్రులే కాదు స్నేహితులు కూడా అండగా నిలిచారు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు బుక్ మెటీరియల్స్ ను ఆడియో ఫార్మాట్ గా మార్చి పూర్ణకు అందించేవాళ్ళు పదహారులో చేసిన మొదటి ప్రయత్నంలో విఫలమైంది పూర్ణ అలా వరుసగా 3 సార్లు విఫలమైంది అయినా పూర్ణ నిరుత్సాహపడలేదు ఇక నా వల్ల కాదు అని అక్కడితో ఆగిపోలేదు ప్రతి ఫెయిల్యూర్లోనూ లోపాలను సరిచేసుకుంటూ చదివింది ఎప్పటికప్పుడు తన పట్టును పెంచుకుంటూ పోయింది ఒక్కో మెట్టు దాటుకుంటూ మరింత కష్టపడింది పూర్ణతో పాటు ఆమె తల్లి కూడా ఉదయాన్నే లేచి ఆమెకు పాఠాలు చదివి వినిపించేవారు అలా కూతురు భవిష్యత్తు కోసం తల్లి ఎంతో కష్టపడింది చివరగా 2019లో 4వ సారి ప్రయత్నించి విజయం సాధించింది 286వ ర్యాంకుతో సివిల్స్ కు ఎంపికైంది 5 ఏళ్ల కష్టం ఫలించినందుకు పూర్ణ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది చూపులేని పూర్ణ వెనకడుగు వేయలేదు చూపు లేకపోతే నా లక్ష్యాన్ని చేరుకోలేనా అని ప్రశ్నించుకుంది చేరుకొని తీరుతాను అని మొక్కవోని దీక్ష చేపట్టింది అనుకున్నది సాధించింది వికలాంగులకే కాకుండా నిరాశ నిస్పృహలతో కుమిలిపోయే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అంధత్వంతో కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో తన లక్ష్యాన్ని చేరుకుంది ఎంతో పట్టుదలతో సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికైంది పూర్ణ లక్ష్యం ముందు అంగవైకల్యం ఓడిపోయింది పూర్ణ అద్భుత ప్రతిభను చూసి అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు